ఓవైపు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు, మరోవైపు ప్రెషర్ కుక్కర్ల పంపిణీతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజా సేవకులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఊరూరా హస్తం పార్టీ 1000 ఏనుగుల బలాన్ని సమీకరించుకొని కదం తొక్కుతోంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జోగురామన్న, పాయల్ శంకర్ దందాలకు చెక్ పెట్టి కాంగ్రెస్ ను గెలిపించాలని కంది శ్రీనివాసరెడ్డి మరోసారి అందరికీ విన్నవించారు. కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి ఆదిలాబాద్ అభివృద్ధికి పాటలు వేసుకోవాలని ప్రజలందరినీ కేఎస్ఆర్ కోరారు. లెట్స్ హావ్ ఎ లుక్. కందిసీనన్న అంటే 10 మందిలో ఒకడు కాడు, 10 మంది కోసం పాటు పడేటి శ్రామికుడేలే అతడు. రాజకీయము అంటే దోచుకోవడం కాదు, నమ్మిన ప్రజలను అమ్మలాగా ఆదరించమంటాడు. కుటుంబ పాలన కూసేయా ఒంటరిగా తానే వచ్చాడు, ప్రజల అండా దండలతో ప్రభంజనమయ్యాడు. జై 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 సీనన్న జై. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సమరోత్సాహంతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ప్రజా సేవకులు, ఎన్ఆర్ఐ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చొరవతో హస్తం పార్టీ నూతన జవసత్వాలను సమీకరించుకుని దూసుకెళ్తుంది. కేసీఆర్ చేపట్టిన ప్రజాసేవ కార్యక్రమాలతో ఊరూరా కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది. దీంతో హస్తం పార్టీలో శ్రేణులు నూతనోత్సాహం నెలకొంది. ముఖ్యంగా కేసీఆర్ ఆధ్వర్యంలో ఊరూరా చేరికలు జోరందుకుంటున్నాయి. అందులో భాగంగానే తాజాగా కేఆర్కే కాలనీలో చేరికలు జరిగాయి. కంది శ్రీనివాసరెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కాలనీ నివాసుల నుంచి ఆయనకు ఘనస్వాగతం లభించింది. చిన్నారెడ్డి, జాకిర్ పాషా ఆధ్వర్యంలో చేరికలు జరగగా కేసీఆర్ అందరికీ పార్టీ కండువ కప్పి సాదరంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వేతల గడపన పొద్దును వై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకును వై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండను వై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటి పార్టీ అని కంది శ్రీనివాసరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు హక్కును చేర్చుకుని అండగా నిలిచే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ హస్తం మాత్రమేనని భరోసా ఇచ్చారు. జోగురామన్న అక్కడక్కడ అరకొరగా కట్టించిన డబుల్ బెడ్రూమ్లు, ఇల్లు నాసిరకంగా ఉన్నాయని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో కొత్త పింఛన్ రేషన్ కార్డులు ఎవరికి రాలేదని తీయపట్టారు. 6 కిలోల బియ్యం కార్డు ఇవ్వలేని జోగురామన్న దళిత బంధు ఇస్తాడా అని ఆయన ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసినా జోగురామన్న ఓటమి ఖాయమని తేల్చి చెప్పారు. జోగురామన్న, పాయల్ శంకర్ ఇద్దరు ఒకటేనని కేఎస్ఆర్ నిప్పులు చెరిగారు. ఇద్దరి ఆత్మ ఒకటే కానీ శరీరాలు మాత్రమే వేరని, కాబట్టి ఇద్దరిలో ఎవరికి ఓటేసినా వృధాగా పోయేది అని స్పష్టం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కంది శ్రీనివాసరెడ్డి విన్నవించారు. బీఆర్ఎస్ బీజేపీ ఏక్ హే నహీ, ఢిల్లీ సే లేకర్ గల్లీ తక్ బీఆర్ఎస్ బీజేపీ ఏక్ హే, ఢిల్లీ సే గల్లీ తక్ అంధేరే మే బీఆర్ఎస్ బీజేపీ ఏక్ హే, నరేంద్ర మోడీ కేసీఆర్ ఏక్ హే, హమ్ జోగు రామన్న కో హరానే నిక్లా ఔర్ బీజేపీ నికమ్మా నిక్లా, కాంగ్రెస్ పార్టీ అకేలే హే, ఏ కేసీఆర్ ఔర్ జోగు రామన్న కో హరానే కా కెపాసిటీ హే, శక్తి హే, సత్తా హే కాంగ్రెస్ పార్టీ కో, ఔర్ ఏ జోగు రామన్న నహీ జూటా రామన్న, ఏ జూటా రామన్న దో నంబర్ కా చోర్ కోన్ హే, పాగల్ శంకర్, క్యా నామ్ హే, పాగల్ శంకర్, పాయల్ శంకర్, ఏ జోగు రామన్న పాయల్ శంకర్ దోనో ఏక్ హే, ఉన్కా దోనో కా ఆత్మా ఏక్ హే, శరీర్ అలగ్ హే, ఆత్మా ఏక్ హే, ఏ దోనో పాయల్ శంకర్ జోగు రామన్న మిల్కే
दिन भर जमीन कब्जा करता, नाला कब्जा करता, प्लाटा कब्जा करता, व्यापारियों से, दुकानदार से पैसा वसूल करता, दिन भर चोरी करता, रात में बैठ के हिस्सा बांट देता। तेरे को कितना हिस्सा, मेरे को कितना हिस्सा। కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు కట్టుకోవడానికి 500,000 ఇస్తుందన్నారు కంది శ్రీనివాస్ రెడ్డి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుందని అన్నారు. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా కల్పిస్తామని అన్నారు. కాబట్టి జోగురామన్నను ఓడించి ఆదిలాబాద్ ను కాపాడుకోవాలని కోరారు. అందరి ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా గెలిచి వస్తానని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పేదల గడపన పొద్దును వై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకును వై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండను వై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, మిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కదన రంగం తొక్కినవు, సీనన్న నీ వెంట ఇరు పేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత, సీనన్న నీ వెంట ఇరు పేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. మరోవైపు సామాజిక సేవలోనూ ముందున్న కంది శ్రీనివాస్ రెడ్డి తన సేవా కార్యక్రమాల ద్వారా జనం ఆదరణమనాలు చూరుకుంటున్నారు. ప్రజల మంచుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహిళలు తన తోబుట్టులా భావించి ఒక అన్నలాగా వారికి ప్రెషర్ల కుక్కర్లను పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీలో ఆడబిడ్డల కళ్ళలో ఆనందం వెల్లివిరుస్తుంది. తాజాగా ఆదిలాబాద్ పట్టణంలోని పంచేషి గల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలి నివాసులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారికి ఘనస్వాగతం పలికారు. మంగళహారతులు పట్టి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కాలనీలోని మహిళలకు కుక్కర్లను పంపిణీ చేశారు. ప్రెషర్ కుక్కర్ల ప్రాధాన్యతను కాలనీ నివాసులకు వివరించారు. పౌష్టికాహారం అందించడం కోసమే వీటిని ఇస్తున్నానని, ప్రతి ఒక్కరు వీటిలో ఆహారం వండుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. రోజుతో మేము 10,000 ప్రెషర్ కుక్కర్లని పూర్తి చేసినాం. యాక్చువల్లీ ఈ రోజుతో ఏదైనా ఒక గొప్ప సాధించాలా, మనం ప్రజలకి నలుగురికి గుర్తుండిపోయేటువంటి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ని స్థాపించడం, కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ని. ప్రెషర్ కుక్కర్ కూడా, ఈ ప్రెషర్ కుక్కరే ఎందుకు పంచాల్సి వచ్చింది అని అంటే గనక, ఈ మీ అందరికీ కూడా ఏదైనా ఒక కానుక, ఒక చిన్న కానుక, స్మాల్ గిఫ్ట్ ప్రతి ఇంటికి ఆదిలాబాద్కి వెళ్ళాలి, ఏదిస్తే బాగుంటుంది అని మేము చాలా పరిశోధన చేసినాం, రీసెర్చ్ చేసినాం, డాక్టర్లందరినీ కూడా కనుక్కున్నాం. దాంట్లో 90% మంది మాకు సలహా ఇచ్చింది ఏంటంటే, డాక్టర్లు, మన ఆదిలాబాద్ లో పోషకాహార లోపం ఉంది, అంటే న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ అంటారు, అంటే సరైనటువంటి ఆహారంలో విటమిన్లు శరీరానికి అందకపోవడం వల్ల బాలింతల్లో రక్తం తక్కువ ఉండడం, బాలింత ఉన్నప్పుడు బిడ్డ సరిగా పెరగకపోవడం, లేదా అంగవైకల్యంతో ఉండడం, ఆ తర్వాత వయసుకు తగ్గ ఎత్తు పెరగకపోవడం, పిల్లల్లో చిన్నపిల్లల్లో వయసుకు తగ్గ లావు కాకపోవడం, చిన్న చిన్న వాటికే రోగాల బారిన పడడం పదే పదే, వీటన్నిటికీ సమస్యలు ఏంటి? ఈ సమస్యలన్నిటికీ ఒక చిన్న పరిష్కారం ఒకటి ఉంది, ఏంటంటే మనం ప్రెషర్ కుక్కర్లో వంట చేయడం వల్ల మామూలు పాత్రలో వంట చేస్తే, మామూలు పాత్ర కుక్కర్లో కాకుండా వంట చేస్తే ఎన్నో రకాల విటమిన్లు, బి కాంప్లెక్స్ విటమిన్, సి విటమిన్, బి కాంప్లెక్స్ ఆర్ సి విటమిన్ నీటిలో కరిగే విటమిన్లు, ఈ నీటిలో కరిగే విటమిన్లు మామూలు పాత్రలో వంట చేయడం వల్ల ఆవిరైపోయి గాల్లో కలిసిపోతున్నాయి. మామూలు పాత్రలో వంట చేయడం వల్ల, అదే మీరు కుక్కర్లో వంట చేస్తే 90% విటమిన్లు, నేను చెప్పినటువంటి ఈ బి విటమిన్, బి కాంప్లెక్స్ విటమిన్లు, సి విటమిన్లు మీ ఆహారంలోనే నిల్వ ఉంటాయి, అవి తిన్నప్పుడు మన శరీరంలోకి పోతాయి, మనకు విటమిన్ డెఫిషియన్సీ, పోషకాహార లోపం ఉండదు అని అనేక డాక్టర్ల సలహాతో ప్రతి ఆడపడుచుకి ప్రతి ఇంటికి కుక్కర్ ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నా. శాంతినగర్ కాలనీలోను కంది శ్రీనివాస్ రెడ్డి ఫ్రెషర్ల కుక్కర్లను పంపిణీ చేశారు. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఫౌండేషన్ ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నామని కంది శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదం, ఆదరాభిమానాలు తనకు మెండుగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఏ దుష్టశక్తులు తనను ఏమీ చేయలేవని తేల్చి చెప్పారు. తనకు ఒక్క అవకాశం కల్పించాలని కేసీఆర్ అందరినీ కోరారు. మేము ఈ ప్రోగ్రామ్ ని ఒక స్కూల్లో పెట్టుకోవాలనుకుంటే కొన్ని దుష్టశక్తులు, ఇక్కడ అధికార పార్టీ
ఎమ్మెల్యే జోగు రామన్న అడ్డుకోవడం వల్ల స్కూల్లో జరగాల్సినటువంటి కార్యక్రమం ఇట్లా రోడ్డు మీద చేయాల్సి వచ్చింది. లేదంటే మీ అందరికి షెడ్ ఉంటుండే. మా ఫౌండేషన్ తరఫున రోజు అన్నదానం చేస్తూ 1000 మందికి మన ఆఫీస్ లో పగటికి అన్నం పెడుతున్నాం. నేను అన్నదానం మొదలు పెట్టినో లేదో జోగు రామన్న మున్సిపాలిటీ నుంచి జేసీబీ పంపించిన ఆఫీస్ ను కూలగొట్టడానికి వచ్చాడు. అట్లనే తాగునీరు వాటర్ ట్యాంకర్లు 10 వాటర్ ట్యాంకర్లు పెట్టి పోయిన ఎండాకాలంలో ఎక్కడైతే నీళ్లు లేవు ఆదిలాబాద్లో వాళ్ళకి తాగునీళ్ళు ఇస్తే నా వాటర్ ట్యాంకర్ల మీద కుట్ర చేసింది. ఇట్లా ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు కుక్కర్లు మా ఫౌండేషన్ తరఫున ఇస్తామని నేను నా భార్య సంకల్పం తీసుకుంటే జోగు రామన్న అడుగడుగును అడ్డుపడుతున్నాడు. మొన్న 1000 కుక్కర్లని గోడౌన్ లో ఉన్నటువంటి కుక్కర్లని సీజ్ చేసి వాటికి తాళం వేపించిండు పోలీసు వాళ్ళని పంపి. ఇది న్యాయమా ధర్మమా మీరే చెప్పాలి. జోగు రామన్న 15 సంవత్సరాల నుంచి మా ఆదిలాబాద్ ప్రజల్ని అన్యాయంగా ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రజల్ని మోసగిస్తూ ప్రతి దగ్గర అవినీతి చేస్తూ అక్క పెద్దమ్మ పంది కొక్కులాగా మేసుకుంటూ కూర్చుంటున్నారు. జోగు రామన్న జోగు రామమ్మ అంది పంది కొక్కుల్లాగా ప్రతి దాని మీద పడడం తినడం. ఇంకొకటి నేను ఎట్లా కష్టపడైనా గాని ఆదిలాబాద్ కు ఏదైనా కార్లు తయారు చేసే కంపెనీ గాని లారీలు బస్సులు తయారు చేసే కంపెనీ గాని ఫోన్లు తయారు చేసే కంపెనీ గాని ఏదో ఒక కంపెనీ ఆదిలాబాద్ కు తీసుకొస్తా. నేను ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే గనక ఏదో ఒక కంపెనీ తీసుకొస్తా. నేను ఇక్కడ మనకు ఒక ఫ్యాక్టరీ వస్తే ఒక 10,000 నుంచి 12,000 మందికి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఓవైపు చేరికలు మరోవైపు సేవా కార్యక్రమాలతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చింది. కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో అందరూ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. దాని ఫలితంగానే ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. మందిలో ఒకడు కాడు, 10 మంది కోసం పాటు పడేటి శ్రామికుడేలే అతడు. రాజకీయము అంటే దోచుకోవడం కాదు, నమ్మిన ప్రజలను అమ్మలాగా ఆదరించమంటాడు. కుటుంబ పాలనకు చేయమంటరిగా తానే వచ్చాడు, ప్రజల అండదండలతో ప్రభంజనమయ్యాడు. జై 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 సీనన్న జై, కంది శ్రీనివాస్ అన్న జై. జై జై కాంగ్రెస్ జై, హస్తం గుర్తుకు పద ఓటే. జై 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 సీనన్న జై, శ్రీనివాస రెడ్డన్న జై. జై 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 కాంగ్రెస్ జై, హస్తం గుర్తుకు పద ఓటే.